రాజ్యాలా ఉన్నావా? పద. ఏంటి? నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నమస్కారం. నమస్కారం, కూర్చో. సడన్ గా దత్తత కార్యక్రమం పెట్టారేంటండి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అసలు మా బావగారు చెప్పే వరకు నాకు ఈ ఆలోచనే రాలేదు. కానీ పనివాడిని దత్తత? వాడు పనివాడు కాదండి, నా ప్రాణం. కడుపున పుట్టకపోయినా కన్నపెట్టి కంటే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. నా పాట అంటే వాడికి వేదం. అంటే రాముడికి హనుమంతుల్లాగా? కాదండి, దశరథుడికి రాముడిలాగా. అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేండి. అల్లుడు గారు, నామేదంతగా రావడం? ఆయన గారి భాగవతం మీరే చూడండి. ఏంట్రా ఇదంతా? ఏమైందిరా? నేను రానంటే నన్ను కొట్టి ఈడ్చుకొచ్చాడు. బజార్ దాన్ని ఈడ్చుకురాక బతిమాలి తీసుకొస్తారా? బాగుంది మామయ్య గారు, ఇంటల్లుడిని ఓ నౌకర్ తనడం, మీరు మౌనంగా చూడటం చాలా బాగుంది. ఆయనకేం చెప్పి కొట్టింది? ఆయన కాదు కదా, సిగ్గు లేకుండా ఇంటికి అల్లుడిగా వచ్చావే నిన్ను. ఇంత జరిగిన తర్వాత ఈ కొప్పల వంట కూడా వేస్ట్. వెళ్ళిపోదాం. మాట్లాడరా నాన్నగారు, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారో వాడిని ఇంట్లోంచి పంపించేస్తారో చెప్పండి. తప్పు చేసినా తలవంపులు తెచ్చినా సింహాద్రి ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. వారానికి ఒకసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు, దీనింటికేనా? అవును. వేలకి వేలు డబ్బు తీసుకెళ్తున్నావు, దీనికోసమేనా? అవును. దానికి ఎంత కావాలో అడుగు, ఇచ్చి పంపించు. పెద్దయ్య, తను నన్ను వదిలిపెట్టినా నేను తన్ని వదిలిపెట్టలేను పెద్దయ్య. వాళ్ళ మధ్యలో మనం ఎందుకండి, వెళ్దాం పదండి. నేను చెప్తున్నా, దాన్ని వదిలే. నా వల్ల కాదు. నాకంటే అది ముఖ్యమా నీకు? అంత మాట అను పెద్దయ్య, నువ్వు నా దేవుడివి. అయితే దాన్ని వదిలే. కానీ తన ప్రాణం పెద్దయ్య. నీకోసం సొంత మనుషుల్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు, కానీ నువ్వు మాదిరి ఏమిట్రా ఇది? నువ్వు ఈయన మాట కాదంటున్నా, వింట్రా నా మాట వినరా? జానకి, నా మీద నా మాట మీద గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండక్కర్లేదు. పెద్దయ్య, నన్ను ఎవరు? పెద్దయ్య, తలుపులు మాట విను, తలుపులు. ఎందుకు తీసుకొని ఇక్కడ వెళ్ళిపో, వెళ్ళిపో. అనాథగాడిని వారసుడిని చేయాలనుకుంటే అందినంత డబ్బు తీసుకెళ్లి అమ్మాయికి పెట్టేనండి వీడు. పోరా.
ఇంట్లో ఎవరున్నారు? మీరెవరండి? ఇంట్లో ఎవరున్నారా? ఎవరు లేరు సార్, అందరూ పుష్కరాలకు వెళ్ళారు. బాక్స్ వేయించారా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇతన్ని చూసావా? ఇతనున్నాడా? లేదండి. ఎక్కడికి వెళ్ళాడు? కొవ్వూరు వెళ్ళారు. పుష్కరాల్లో స్నానం చేస్తే ఇందిరమ్మకి నయం అవుతుందని ఎవరో చెప్తాను. మీరెవరండి? అలా పక్కన కూర్చోండి బాబు, పిలుస్తాను. ఇందు మీరు పంపేశారని సింహాద్రి ఏడ్చాడు. తన కళ్ళల్లో నేను ఎప్పుడూ నీళ్లు చూడలేదండి. సింహాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు. పోనీ, నేనే వెళ్ళిపోతాను. సింహాద్రిని మీతోనే ఉండనివ్వండి. కాదనకండి, మీరేనా చెప్పండి. ఏమండి? మీ కాళ్ళు పట్టుకుంటారండి.